స్నేహితులు అంటూ ఉన్నారు. ఈ ప్రశ్నకు మీరు సూటిగా సమాధానం చెప్పాలి. ఇందిరా శోభన్, మీరు ఎంత కమ్ముడుకుపోయారు షర్మిలాకి? నవ్వుతారు, క్వశ్చనే రాంగ్ అంటా నేను. ఎందుకంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఒక కార్యకర్తగా, ఒక స్పోక్ పర్సన్గా ఇచ్చిన నాకు రేపు నెక్స్ట్ మంత్ ఈ మంత్ 15th వస్తే నేను స్పోక్ పర్సన్ ఇచ్చి ఫస్ట్ టైం స్పోక్ పర్సన్ తీసుకుని, తర్వాత మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చి నాకు ఫస్ట్ పొన్నాలక్ష్మి గారికి ఇచ్చారు నాకు. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో 2 సార్లు చేశాను. నేనేమంటానంటే ఎన్నడన్నా కాంగ్రెస్ పార్టీలో ఎలక్షన్ ప్రచారానికి పోయిన సందర్భంలో కానీ, ఎప్పుడైనా ఏదైనా అకేషన్లో కానీ ఎవరైనా నన్ను పిలిచి ఒక 10 రూపాయలు, ఒక 5 రూపాయలు, సింగిల్ రూపాయి నకాలు ఎవరైనా ఇచ్చుంటే ఇవాళ నేను అమ్ముడు పోయినాను అంటే నమ్ముతారు ప్రజలు. లేదంటే అధికార పార్టీతోన కమిషన్ల కోసం లాలూచి పడుతున్నటువంటి వాళ్ళు మాత్రమే ఇలాంటి మాటలు చెప్తారు తప్ప, నిజంగానే ఇందిరా శోభన్ డబ్బులకు అమ్ముడు పోయిందని తెలిస్తే క్యారెక్టర్లెస్ ఫెలోస్ ఇలాంటివి మాట్లాడుతుంది. నాయకత్వం లేమి లోపము ద్వారానే ఇచ్చిన తెలంగాణని కాపాడుకోలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో నాయకత్వం ఉంది. కానీ నేను కాంగ్రెస్ పార్టీని వీడిన రోజు నేను కళ్ళకు నీళ్ళు పెట్టుకున్నా. ఎందుకు ఈ కన్న తల్లి లాంటి పార్టీని వదులుతుందన్న బాధ నాలో ఉండింది. కానీ దుర్మార్గులు పనిచేయట్లేరు, ప్రజల కోసం బతకట్లేరు, ప్రజల కోసం సేవ చేయడానికి మినిమం తెలంగాణ మీరందరూ పదవులు అనుభవించరు. ఇదే ప్రగతి భవన్ ముట్టడికి రేవంత్ అన్న పిలుపునిస్తే నేను ప్రగతి భవన్ ముట్టడి చేసిన గోడ వెళ్ళి దాన్ని బద్దలు కొట్టిన నేను గేటు. నేను ఆ రోజు ఇదే రేవంత్ అన్న నన్ను, అప్పటి వరకు నేను రేవంత్ అన్నతో ఎప్పుడు నేను మాట్లాడలే. ఆ రోజు నేను గాంధీ భవన్లో పోతుంటే రేవంత్ అన్న నన్ను వాళ్ళ సెక్యూరిటీతో పిలిచాడు. చాలా సంతోషం అమ్మ, ఒక మొగోన్ లెక్క నువ్వు ముట్టడించినవు అన్నాడు. అది మాకున్నటువంటి కమిట్మెంట్. పాలమూరు బిడ్డలు దేనికి అమ్ముడు వోరు అన్న వాళ్ళు ఎవరంటే నాలుక జీర్స్తా, నా గురించి ఎవరన్నా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే, క్యారెక్టర్కి అమ్ముడు పోయేటువంటి దొంగ ముఖాలు ఎవరన్నా నా గురించి మాట్లాడితే వదిలిపెట్టే సమస్య లేదు. నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే రమ్మని నా ముందు కూర్చొని 1-to-1 మాట్లాడదాం. కేసీఆర్ కేటీఆర్కే భయపడలేదు వీళ్ళెవరండి నన్ను అంటే పడ్డానికి. చివరికి మీరు టికెట్ ఇవ్వలేదు, ఓకే సర్దుకున్నా నాకు. నేను ఆ రోజు అనౌన్స్మెంట్ వచ్చిన రోజు కూడా నేను రేవంత్ అన్న పక్కనే ఉన్నా, అన్నకి ఇమీడియట్గా చెప్పిన పాదయాత్రలో ఉన్నా. అన్న అనౌన్స్మెంట్ వచ్చింది చిన్న నాకు ఇచ్చిందని చెప్పిన, ఆయన నన్ను ఏమనలే, ఒక్క మాట కూడా ఏమనలే ఆ రోజు కూడా. తర్వాత అంతకుముందు నేను రేవంత్ అన్న కలిసినప్పుడు ఒక మాట చెప్పా, అన్న నాకు టికెట్ రేపు వస్తుందో రాదో ఏం అర్థం కాని పరిస్థితి ఉన్నది, ఒకవేళ టికెట్ రాకపోతే కనుక నాకు కాన్షియన్స్ ఏదైనా సెట్ చేసే బాధ్యత మీదే అని చెప్పాను నేను ఆ రోజు. ఎందుకు ఆ మాట అన్నంటే ఉమ్మడి పాలమూరు జిల్లాది, రేవంత్ అన్న మేము ఇద్దరు ఒకే మండలానికి చెందినటువంటి వాళ్ళం. సో నాకు రేవంత్ అన్న టీడీపీ నుంచి వచ్చిన కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత పరిచయం తప్ప నాకు అంతముందుకు నేను ఎప్పుడు నేను రేవంత్ అన్నతోనే మాట్లాడలే. అంటే నేను ఎప్పుడూ కూడా ఎవరి ఇళ్ళకు వెళ్ళి నేను ఇది అని చెప్పుకునేటువంటి క్యారెక్టర్ నాది కాదు. నన్ను అనేటువంటి అర్హత కాంగ్రెస్ పార్టీలో ఎవరికీ లేదంట. వాళ్ళు చేయని 20-30 సంవత్సరాల వాళ్ళు చేయనంత పని 7 సంవత్సరాల కాలంలో ఇందిరా శోభన్ చేసింది. ఒక స్పోక్ పర్సన్ అంటే టీవీ ఛానళ్ళకే డిబేట్ కాలే, సమస్యల పట్ల సమస్య ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి మాట్లాడినటువంటి క్యారెక్టర్ నాది. నా గురించి అనే అర్హత ఎవరికి లేదు. ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్కరు ఎవరు మాట్లాడినా కూడా నువ్వు తిరిగి రా అంటున్న వాళ్ళే తప్ప నన్ను అన్నవాళ్ళు లేరు. సోషల్ మీడియాలో ఒక 2 నిన్న చాలా డిసప్పాయింట్గా ఉన్నా. సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతున్నారు, చాలా బాధ అనిపిస్తుంది. ఆ కామెంట్ పెట్టే ముందు ఒక్కసారి ఆలోచన చేసుకోండి, పునరాలోచన చేసుకోండి, ఆత్మపరిశీలన చేసుకోండి. మీకు నేను ఆ క్యారెక్టర్ నా అని